విశ్వమంత విష్ణువు అని చెప్పడంలో బీజాక్షి అషట్ అంటే నమస్కారం. అషట్కారహ అంటే నమస్కారం. విశ్వమంతా నిండిన విష్ణువుకు నమస్కారం. దాని సారాంశం అది మూడు నామాలు కలిపితే విశ్వమంతా విష్ణువేని ఎలా నిరూపణ చేస్తారు? అసలు ఒక్కటే అన్న విషయం మనకు ఎలా తెలియాలి? అంతటా నిండి ఉన్నది ఒక్కటే అంటే ఎలా తెలుస్తుంది? భగవంతుడు ఒక శక్తి అని అర్థమైతే తప్ప ఆ విషయం తెలియదు. భగవంతుడికి నాలుగు భుజాలు ఉంటాయని ఒకళ్ళు, మూడు కళ్ళు ఉంటాయని ఒకళ్ళు, నాలుగు ముఖాలు ఉంటాయని ఒకళ్ళు, 16 ఆయుధాలు ఉంటాయని ఒకళ్ళు చెప్పినంతకాలం భగవంతుడు మనకు అర్థం కాదు. ఇదంతా పెద్ద ఆర్మీ ట్రూప్ తప్పితే దేవతలు కాదు. చేతులు ఉండడం, ముక్కులు ఉండడం, ముఖాలు ఉండడం, ఎక్కువ ఉండడం ఇవన్నీ దేవతల లక్షణాలు కావు. పక్కగా చెప్పాలంటే వికలాంగుల లక్షణాలు. దాని గురించి మాట్లాడద్దు అసలు. అది పెద్ద విషయం కాదు. శివుడికి మూడు కళ్ళున్నా, విష్ణువుకి నాలుగు చేతులున్నా, బ్రహ్మకి నాలుగు ముఖాలున్నా, ఇంద్రుడికి 1000 కళ్ళున్నా, అవన్నీ సింబల్స్, సంకేతాలు. వాటి వెనకాల తత్వాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. అవి ఏవి తెలియకుండా మూడు కళ్ళు ఉండడం గొప్ప అనుకోవద్దు. నాకు నాలుగు కళ్ళు ఉన్నాయి కళ్ళజోడుతో కలిపితే ఇంకా గొప్ప. ఏమిటా గొప్ప? భగవంతుడు అనేది ఒక శక్తి. ఆ శక్తి విశ్వమంతా నిండి ఉంది. అది పవర్. విద్యుత్ శక్తి వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో ఇక్కడ కనపడుతుంది. వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో విద్యుత్ అంతా నిండి ఉంది. అనుమానం వెళ్ళా ఈ లైట్లోనే బల్బు మనం విద్యుత్ ఎక్కడ ఉందంటే అవి వెలుగుతుంది కాంటమ్మ. వెలుగుతున్నది ఎక్కడ? బల్బులో. వెలగని చోట లేదా? బల్బుకి బల్బుకి మధ్యలో వైర్ ఉందా లేదా? వైర్లో విద్యుత్ ఉందా లేదా? అనుమానం ఉంటే వైరు కోసి వేలు పెట్టు, బాగా వ్యక్తం అవుతుంది. ఇక నువ్వు వ్యక్తం కావు ఇంకా. మరి విద్యుత్ ఉంది. వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా విద్యుత్ ఉన్నప్పటికీ బల్బు ఉన్న చోట భగవంతుడు వ్యక్తమైనట్టే విశ్వమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నప్పటికీ దేవాలయంలో మాత్రమే వ్యక్తం అవుతాడు. అందుకు మనం దేవాలయానికి వెళ్ళాలి, ఆరాధన చెయ్యాలి. అలాగే విద్యుత్ శక్తి ఇక్కడ ఫ్రెడ్ లైట్ రూపంలో, ఎక్కడ ఇంకో ఆకుపచ్చ, ఇక్కడ తెల్లగా వెలుగుతుంది, అక్కడ లేత పసుపు రంగులో వెలుగుతుంది. బల్బులు గమనించండి మీరు. నువ్వు ఒక్కసారి అలా చూస్తే కళ్ళు మిరిమిట్లు కలుపుతున్నాయి. అక్కడ ట్యూబ్లైట్ రూపంలో వెలుగుతోంది, అక్కడ ఫ్యాన్ రూపంలో తిరుగుతోంది, ఇక్కడ మైక్ రూపంలో పలుకుతోంది. పలుకుతోంది ఒకే విద్యుత్ శక్తి ఇన్ని రూపాల్లో ఉపయోగపడుతోంది. అలాగే ఒకే భగవంతుడు ఒక ఆలయంలో రాముడుగా, ఇంకో ఆలయంలో కృష్ణుడుగా, ఇవాళ మన సంపద్ వినాయకుడుగా రకరకాల రూపాల్లో ఉంటాడు. ఒకే శక్తి, ఒకే శక్తి. ఇప్పుడు హిందూ ఆరాధనా విధానం ఎంత విశిష్టమైందండి. ఒకడే దేవుడని మాట్లాడడం మూర్ఖత్వం, అనుమానం ఏం లేదు. ఒకడే దేవుడు అనేవాడు రూపాన్ని చూపిస్తాడు. ఆ రూపాన్ని చూపించి ఆయనే దేవుడు. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఇంత చేసి వచ్చి 1000 2000 ఏళ్ళు కాల, అంతకుముందు దేవుడు లేడా? అర్థం లేనమాట. అంతకుముందు ఇంకో రూపంలో ఉన్నాడంట. మరి అయితే రెండు రూపాయలు ఉన్నాయి దేవుడికి, నువ్వు ఒకటే దేవుడు అంటావే? ఉన్నాయి కదా, లేకుండా ఏమవుతాడు? లేకపోతే ఉండాలి కదా. ఈ తత్వాన్ని గ్రహించారు కాబట్టి సనాతన ఋషులు దేవుడికి రూపం లేదు అన్నారు. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్జ నిరంతర. లలిత సహస్రంలో వరుసగా ఉంటాయేమో ఒక 50 నామాలు ఉంటాయి. నిర్ 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 అంటే లేదు లేదు లేదు, మాట్లాడక, ఏది లేదు. నువ్వు అనుకునేవన్నీ సగుణ అనుకుంటాయి, నిర్గుణ అనుకుంటావు. ఆ లేనిదే భగవంతుడు. నువ్వు అనుకునే లక్షణాలు ఏవీ లేనిది, అసలు లేనిది కాదు, ఉన్నది అదే. దానికి సత్, అది ఉందంతే, ఇంకే లక్షణం ఉండదు. ఇవన్నీ మనం సగుణంగా మనం పెట్టుకున్నాం, మనకు ఆ రూపం ధరించామంతే. అంటే ఆ మూలమైన శక్తి, ఇప్పుడు శక్తి ఎక్కడ లేదో చెప్పండి. ఇక్కడ మనకి శక్తి ఎన్ని రూపాల్లో కనపడుతుందమ్మా? నాలో మాటలు వ్యక్తం అవుతున్నాయంత శక్తి కారణమా కాదా? ఆ శక్తికి నేను కొంత ఆహారం తిన్నానా లేదా? లేకుండా వ్యక్తం అవుతాయా? నాలో ఒక శక్తి ఉంది, అది ఆహారాన్ని బట్టి వ్యక్తం అవుతుంది. నేను 2 రోజుల పాటు ఉపవాసం చేశాను అనుకోండి, కొంచెం నీరసంగా వ్యక్తం అవుతుంది, అవుతుంది కొంచెం నీరసంగా అవుతుంది. ఏమిటో కాస్త తింటే బాగుండు అనుకుంటా, అవసరమే. అలాగని ఎక్కువ తిన్నాం అనుకోండి, మొత్తమే వ్యక్తం కాదు, పడుకున్న ఇద్దరు రూపంలో వ్యక్తం అవుతుంది. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, కావలసినంత తినాలి. అంటే ఎంత శక్తి అవసరమో దానికి సరిపడి తినాలి. లేకపోతే ఆ వినియోగం కాని శక్తి క్యాలరీలు అంటే అదే, కొవ్వు రూపంలో పేరుకుంటుంది బాగా. ఒబేసిటీ అంటే అదే, వినియోగం కాని శక్తి. అంటే శక్తిని వినియోగం చేయగలిగితేనే తినాలి, తప్ప వినియోగం లేకుండా తినేసి కూర్చుంటే అలాగా. ఇప్పుడు శక్తి లేని ప్రదేశం ఎక్కడుందండి? ఇక్కడే విద్యుత్ శక్తి రూపంలో ఉంది. విద్యుత్తో సంబంధం లేకుండా నాలో వాక్శక్తి రూపంలో ఉంది. మీలో మాత్రం లేదా? మీరు వింటున్నారా లేదా? మనస్సు పనిచేస్తుందో లేదా? అర్థం చేసుకుంటున్నారు కదా? అంచేత శ్రవణ శక్తి రూపంలో ఉంది, అవగాహనా శక్తి రూపంలో ఉంది. ఇన్ని రూపాలలో ఇక్కడే కనపడుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఆ శక్తి అనేసరికి ఎంతసేపు మనుషులు చెబుతారు, ఈ పుష్పగుచ్చంలో శక్తి ఉందా లేదా, ఈ సీసాలో శక్తి ఉందా లేదా, ఈ బల్లలో శక్తి ఉందా లేదా, ఈ మైకు గొట్టంలో శక్తి ఉందా లేదా, వాటిలో కూడా ఉంది. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తి జడాత్మిక, లలితా సహస్రంలో మాట.
చిచ్చక్తి చేతనారూప చైతన్యవంతులైన మనుషులు జీవుల్లో చైతన్యం రూపంలో శక్తి వ్యక్తం అవుతుంది. జడాత్మిక జడశక్తికి జడ పదార్థాల్లో జడత్వం రూపంలోనే వ్యక్తం అవుతుంది. నేను మాట్లాడతా ఈ సింహాసనం మాట్లాడకూడదు. ఇది కూడా మధ్యలో రెండు మాటలు మాట్లాడింది అనుకో, నేను భయపడి పారిపోతా ఇక్కడి నుంచి. దెయ్యముందరా బాబు, సింహాసనం మాట్లాడడం ఏంటి? నేను మాట్లాడాలి కానీ అంతే, మాట్లాడడం నా శక్తి అయితే మాట్లాడకుండా ఉండడం దీని శక్తి. కూర్చోవడానికి ఇది పనికొస్తుంది, నేను పనికిరాను. నా ఒళ్ళో ఎవడన్నా కూర్చుంటే అప్పడం అయిపోతా. ఇది నాలాంటి వాళ్ళు 10 మంది కూర్చున్నా పట్టుకుని ఉంటుంది. ఇది దానికి ఆ శక్తి ఉంది, ఆ శక్తి నాకు లేదు. అలాగే ఇంకా వెలిగేటువంటి శక్తి ఈ పుష్పాలకు ఉంది. మనకుందా? మన మొహాలు పావుల నవ్వితే ముప్పావుల ఏడుస్తాయి. ఇది మొత్తం రూపాయికి రూపాయి నవ్వుతూనే ఉన్నాయి. ఇవన్నీ చెట్టు నుంచి కోసిన నవ్వుతూనే ఉన్నాయి. ఇక్కడేవో రకరకాలుగా అమర్చిన నవ్వుతూనే ఉన్నాయి. ఇక్కడ గులాబీ రంగులో, ఇక్కడ పసుపు రంగులో, ఇక్కడ తెలుపు రంగులో, ఏమిటో మొత్తం ఆంధ్ర తెలంగాణ అన్ని పార్టీలు కనపడుతున్నాయి నాకు. మొత్తం బాగా ఇచ్చారు పసుపు కొంచెం గొడవ లేకుండా. మరి ఇన్ని రంగుల్లో ఇక్కడ చెట్టు నుంచి కోసేసినటువంటి పుష్పాలు ఇక్కడ వెలుగుతున్నాయే, వీటికి శక్తి లేదని ఎలా ఉంటామండి? ఈ శక్తి గురించి భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే, పుష్పే సుగంధం తిలేషు తైలం, యోగ వాసిష్ఠంలో చెబుతారు. పుష్పాలలో ఉండే సుగంధం భగవత్శక్తి అయ్యా, నువ్వులలో ఉండే నూనె, నువ్వు గింజ నూనె కదా, నూనె లేకపోతే నువ్వు గింజ ఎక్కడదండి? తప్ప తాలు ఏముందో నూనె కదా. ఆ నువ్వుల గింజలో ఉండే నూనె, పుష్పంలో ఉండే సుగంధం, అదేనయ్యా భగవత్శక్తి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనం ఈ ఉన్న చోట చూద్దాం, మనకి మిగిలిన ప్రపంచం అంతా అక్కర్లేదండి. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. వేదాంతంలో ఇదే మొదటి మాట, ఇదే చివరి మాట కూడా. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. నవ్వారు నెవ్వారు తెలుసుకోవాల్సిందే.